నేను అనుకోలే మీరు ఉంటారని. ఇప్పుడు ఏ సరదాగా ఉంటారు సార్, పాటలు పాడతా పూటర గణపతిలో ఉంటారు కానీ అప్పుడు పులాస్ వేసినట్టు ఏం భయపెట్టి ఉంటారు సార్ నన్ను. ఉయ్యరే భయపెట్టాలి పుష్ప, అప్పుడే కదా నాతో ఎలా ఉండాలో నీకు తెలిసింది. ఇప్పుడు చూడు, కలిసి తాగుతున్నాము, హ్యాపీగా ఉన్నాము. అవును పుష్ప, ఈ రోజు నీ పెళ్లి ఉంది కదా, నువ్వేమో ఇక్కడ ఉన్నావు, పర్లేదా? సరే పెళ్లి దేవుడా సరే, అరగంట సేపు లేటుగా పోయినా పెళ్లి కూతురు ఆడనే ఉంటది. షికావచ్చు సార్, మీరు కలుద్దాం అంటే టైం ఇచ్చుండారు, ఇంతకన్నా మర్యాద ఏముంటుంది చెప్పండి. ఏంది పెళ్ళి అంటే గుర్తుకొచ్చుండది, ఈ పిల్లం ఎవరితో కడుపు రావాలా ఏ టైంలో కడుపు అవ్వాలని నేనే డిసైడ్ చేస్తానని ఉండరు కానీ మీరు. ఎందుకు సార్ అట్లా ఉండరు, ఫీల్ ఉండను నేను ఎందుకంటే మాటలు ఎందుకని ఉండరు చెప్పండి. ఏంటి పుష్ప పార్టీ మూర్చాడు కడుతున్నావు, అది ఎందుకు ఇప్పుడు? సర్లే ఏదో నన్ను బాధ పెడతాను అని ఉంటారు అంతే కదా, వదిలేయండి. కానీ మీరు మా అమ్మను అవమానించడం మాత్రం నచ్చలేదు సార్. నేను నీ అమ్మని ఏమన్నాను పుష్ప? నాకు ఇంటి పేరు లేదనే విషయం మీకు తెలుసు కదా సార్, అందుకే తెలుసు కూడా. మీరు ఎవడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉండాడో, ఎవడు పుట్టించాడో, స్టాంప్ అది ఇది అని ఎన్ని మాటలు అని ఉంటారు సార్ మీరు నన్ను. ఏంటి పుష్ప పార్టీ ముచ్చడం కడుతున్నావు, మళ్ళీ అవని ఎందుకు ఇప్పుడు? నా ఇంటి పేరు లేదంటే నా పుట్టుకుని అవమానించినట్టుగా సార్ మీరు. నా పుట్టుకుని అవమానించినారంటే మా అమ్మను అవమానించినట్టే సార్. నేను పుట్టినప్పటి నుంచి ప్రతి లంబీ కొడుకనే మాటే సార్ అది. పుష్ప తాగి ఏదేదో మాట్లాడుతున్నావు, నీకెక్కువైంది. ఎక్కువే ఉండదు అందులో, ఒకటి ఎక్కువే ఉండదు. ఏంటది ఇలాగా ఒకటి ఎక్కువ ఉండదు, ఒకటి ఎక్కువ ఉండదు అని చెప్పి సస్పెన్షన్ లో పెట్టడం రాదు సార్ నాకు. ఆ గన్ లో ఒక బుల్లెట్ ఎక్కువ ఉండదు ఇందులో. అవునా? దా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు, దా ఒకటి ఎక్కువ ఉండదు. పుష్ప అది సర్వీస్ రివాల్వర్, అందులో ఆరే బుల్లెట్లు ఉంటాయి. ఆ పొద్దు మీరు అన్న మాటలకి నేను పిడికిలు పిగిసినప్పుడు ఈడ కనిపెట్టున్నారు కదా, అప్పుడు ఇందులోకి వెళ్ళాల్సిన బుల్లెట్ ఇందులోనే ఉండిపోయి ఉండదే, అది ఎక్కువై ఉండదే. తెలిసినా సార్, నా ఒంట్లో పారే మా నాయన రక్తం. మా అన్నోళ్ళు నా కాళ్ళ నుంచి ఇంటి పేరు లాక్కోకముందే ఇది మా నాయన నాకు ఇచ్చేసి ఉండాడు. ఇది నా నుండి ఎవడు వేరు చేయలేడు సార్. ఇది సార్ నా బ్రాండ్. కావచ్చు సార్ నా కొడక. ఏంది బుల్లెట్కి భయపడే బ్రాండ్ అనుకున్నావురా? అయితే సొంత పొగరతో పెరిగిన బ్రాండ్ రా ఇదే. ఆ పొద్దు నువ్వు అన్న మాటలకే ఈ పుష్ప గడింతు గమ్మునున్నాడు తెలిసిన నీక. మా అమ్మ జీవితంలో పెండ్లిలే, మా ఇంట్లో జరుగుతాండే మొదటి పెండ్లిరా ఇదే. ఇది ఆగితే మా అమ్మ బాధపడద్దని ఈ గంట వరకు ఆగి ఉండా. ఇక ఆగేదేలే. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు? ఏంద్ర అర్థం ఏంటి? గుడ్డలోడదీస్తా.